వ్యవసాయాన్ని పండగలా మార్చాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని ఎమ్మెల్యే రెడ్డా నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో పర్యటించిన ఆయన లబ్ధిదారులకు 182 ట్రాక్టర్లు, 3 వరి కోత యంత్రాలను పంపిణీ చేశారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. తెలంగాణలో 180 మంది వ్యవసాయాన్ని ఆధారం చేసుకుని బతున్నారు. ఇవాళ రాష్ట్రానికి వచ్చే ఆదాయం వ్యవసాయం నుండి ఎక్కువ వస్తుంది. అటువంటి వ్యవసాయాన్ని పరిపుష్టం చేయాలి. వ్యవసాయం దండగ కాదు, పండగ చేయాలి. వ్యవసాయం బాగు చేస్తే ఈ రాష్ట్రం సుభిక్షం అవుతుంది, ధాన్యాగారం అవుతుంది, బంగారు రాష్ట్రం అవుతుంది, కావాలి అనే ఉద్దేశంతో ఇవాళ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నారు. మన నియోజకవర్గంలో సుమారు 100 కోట్లు కళ్యాణ లక్ష్మిలో ఇచ్చిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు